ఒక్క నిమిషంలో జీవితమేమీ మారదు. కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది. కాదంటారా? ప్రేమగా పలకరిస్తే పరాయి వాళ్ళు కూడా మనవాళ్ళవుతారు. అదే కఠినంగా మాట్లాడితే మనవాళ్ళు కూడా దూరమవుతారు. అందుకే అందరినీ ప్రేమగా పలకరిద్దాం. పోయేదేముంది, మాటే కదా. ఒక కప్ప తామర పువ్వు చుట్టే ఉంటుంది, కానీ ఎక్కడి నుంచో వచ్చిన తేనెటీగ మాత్రమే తామర పువ్వు యొక్క మకరందాన్ని ఆస్వాదిస్తుంది. మనం ఎక్కడున్నామన్నది ముఖ్యం కాదు, మనం ఏం చేస్తున్నామన్నదే ముఖ్యం. కష్టాల్ని ఎదిరించే దమ్ము, అలాగే బాధలను భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడే జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. తప్పులు చేసేవాడు అమాయకుడు, ఒక తప్పును మళ్ళీ మళ్ళీ చేసేవాడు మూర్ఖుడు, తప్పులే చేయనివాడు చేతకానివాడు. తనకు తెలియకుండా తప్పును చేసి తనకు తెలిసి ఆ తప్పును సరిదిద్దుకునేవాడే మనిషి. అర్థమైందనుకుంటా? ఇది కలియుగం కాదు, అవసరయుగం. ఎప్పటి వరకైతే మనం ఇతరులకు నచ్చినట్లు బ్రతుకుతామో అప్పటి వరకు చాలా మంచివాళ్ళం. కానీ ఒక్కసారి మన మనసుకు నచ్చినట్లు మనం బ్రతకడం మొదలు పెడతామో నిమిషాల్లో చెడ్డవారమైపోతాం. చినుకంత అనుమానం కూడా ఏ బంధానికైనా ప్రమాదమే. సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, అలాగే దూరానికి అదే మూల కారణం. అనుమానించకండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏ రాత రాసినా కాగితము తనలో తానే దాచుకుంటుంది, కానీ కొన్ని రాతలు మాత్రమే కాగితాన్ని మనం దాచుకునేలా చేస్తాయి. కొన్ని పరిచయాలు కూడా అంతే, తామరాకు మీద నీటి బొట్టులా జారిపోతూ ఉంటాయి. కొన్ని మాత్రం మనసు పొరల మధ్య నిలిచిపోతూ ఉంటాయి. అవే పరిమళించే పరిచయాలు. కాదంటారా? నీ బలం ఎవరికీ తెలియకపోయినా బ్రతకేయవచ్చు, నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు, బ్రతకనివ్వరు. బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరతారు, బలవంతులు మాత్రమే సహిస్తూ మౌనంగా ఉంటారు. ఇక బుద్ధిమంతులు మాత్రమే జరిగినవి మరిచిపోయి ప్రశాంతంగా జీవిస్తారు. నువ్వు ఎన్నిసార్లు మోసపోయినా అవమానంతో కుమిలిపోకు, ఎందుకంటే నమ్మి మోసపోయావు తప్ప ఎవరిని నమ్మించి మోసం చేసిందే లేదని గర్వపడు. చూసేవాళ్ళు చుట్టూ లేకున్నా సరే పుష్పం వికసించక మానదు. అలాగే నీ పని నువ్వు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్తూ ఉండు. నిన్ను ఇష్టపడేవాళ్ళు దారి వెతుక్కుంటూ వారే వస్తారు. అందరికీ అందుబాటులో ఉండకు, అలుసైపోతావు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. అర్హత లేని వాళ్లకు అతిగా చనువు ఇవ్వడం ఆత్మాభిమానానికి హానికరం. చెయ్యకుండానే చేశాను అనేవాడు ఆదముడు, కొద్దిగా చేసి కొండంత చేశాను అని చెప్పుకునేవాడు గర్వపోతు, ఎంతో చేసి కూడా కొంచెమే చేశాను అని చెప్పేవాడు సజ్జనుడు. ఎన్ని గ్రామసింహాలు ఒక్కటై ఎన్నిసార్లు మొరిగినా ఒక్క సింహగర్జనకు కూడా సమానం కాదు. అలాగే ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడూ నిజం కాదు. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయతంటే ఏంటో అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే మిగిలిపోవాల్సి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితమనబడుతుంది. సమర్థుడికి ఎదురులేదు, అసమర్థుడికి ఎదుగులేదు. కాబట్టి మీరు సమర్థుడిగా ఉంటారో అసమర్థుడిగా ఉంటారో నిర్ణయం మీదే. డబ్బు ఎంత ఉన్నా సంపాదించలేని విలువలు కొన్ని ఉంటాయి. అవి మంచితనం, పరోపకారం, సహృదయత, మానవత్వం లాంటివి. వీటిని మనం అలవర్చుకుంటే ధన్యులమవుతాం. మనిషిలో ఆశ కూడా మంచితనాన్ని పతనం చేస్తుంది, విఘాతాన్ని కలిగిస్తుంది.
కోరికలు తీరినా తీరకపోయినా ఆనందంగా ఉండాలి, మంచి మార్గాలలో నడవాలి, మంచినే ఆచరించాలి, చేతితో మంచి పనులు చేయాలి, నోటితో మంచి మాటలు మాట్లాడాలి. వీటి వలన ఆనందం కలుగుతుంది. మంచి పలకడం, మంచి వినడం, అలాగే మంచి చూడడం, మంచి చేయడం, ఇవి మన జీవితంలో తోడుగా నిలుపుకుంటే చాలు. మంచితనం అదే మనకు ఆభరణంగా నిలుస్తుంది. దుఃఖం నిండిన అనుభవం నుంచి వీలైనంత తొందరగా బయటపడాలని తప్పిస్తాం. అలాగే ఆనందం నిండిన అనుభవం ఎప్పటికీ మనతోనే ఉండిపోవాలని ఆరాటపడతాం. బాధలోనైనా సుఖంలోనైనా ఆరాటమన్నది మామూలే. అడిగేవాడు తీరని సందేహాన్ని, తెలియని సమాధానాన్ని అడిగి తెలుసుకోగలడు. అడగనివాడు సమస్యకు భయపడుతూ తెలియని విషయాన్ని ఎప్పటికీ తెలుసుకోలేడు. కష్టాలు నీ శత్రువులు కాదు, నీ బలాల్ని బలహీనతల్ని నీకు తెలిపే నిజమైన నేస్తాలు. మాట వినపడనివాడు చెవిటివాడు కాదు, మంచి మాట వినిపించుకోనివాడు నిజమైన చెవిటివాడు. అర్థమైందనుకుంటా? పచ్చ నోట్లు మనల్ని కాల్చడానికి గంధపు చెక్కలని ఇస్తాయేమో గాని మన కోసం కనీసం రెండు కన్నీటి బొట్లైనా రాల్చవు. కాబట్టి డబ్బు ఒక్కదానికే ప్రాధాన్యతనిచ్చి నీ జీవితాన్ని అధఃపాతాలానికి తొక్కేయకు. మనమెప్పుడూ లోపలికి చూసుకోము, బయటికే చూస్తాం. ప్రతి ఒక్కరూ ప్రపంచాన్ని మార్చడానికే సిద్ధపడతారు. మార్చాల్సింది ప్రపంచాన్ని కాదు, ముందు మనల్ని మనం మార్చుకోవాలి. మనసు ఒక హద్దులేని గుర్రం, బుద్ధే దానిని అదుపు చేసే కళ్ళెం. దగ్గరైతేనే మనసు కలిసేది, దూరమైతేనే విలువ తెలిసేది. చెడు పనులు చేసి పాపాన్ని మూటకట్టుకోకు, మంచి పనుల కోసం ఖర్చు చేసైనా పుణ్యాన్ని పెంచుకో. ఆ పుణ్యమే నీ రాతను మార్చునని తెలుసుకో. నీవు దాచుకున్నది చేజారిపోతుంది, ఇతరులకు ఇచ్చి సహకరించింది నీ ఖాతాలో జమ అవుతుంది. అర్థమైందనుకుంటా? సంతోషమంటే ఏమిటో తెలియడానికి దుఃఖం ఉండాలి. దుఃఖం లేకపోతే సంతోషంలో ఉన్న గాఢత మన అనుభవంలోకి రాదు. కోపంలో మాటలు తూలి ఇతరులని దూరం చేసుకునేదానికన్నా క్షమించో, క్షమాపణలడిగు దగ్గర చేసుకుంటే మీకు శత్రువులు తగ్గుతారు, జీవితం ప్రశాంతంగా ఉంటుంది. తెలియంది తెలుసుకుంటే జ్ఞానం, తెలిసింది దాచుకుంటే అజ్ఞానం, కాదంటారా? మంచి మాట, అలాగే మంచి ఊహ మనిషికి, మనసుకు ఎంతో ఆరోగ్యకరం. మేలు చేసిన వారికి కీడు చేసేవాడు, కూడు పెట్టిన వారిని క్రూరతోసేవాడు, విద్య నేర్పిన వారిని వెక్కిరించేవాడు, ఉపకారం చేసేవారికి అపకారం తలపెట్టేవాడు పరమ మూర్ఖుడు. ఆవేశం అధికమైతే ఆలోచన తగ్గుతుంది, ఆలోచన తగ్గితే అంధకారమే మిగులుతుంది. కాబట్టి పెద్దలు తన కోపమే తన శత్రువు అన్నారు, గుర్తుంచుకోండి. అలవాట్లు మనం ఉపయోగించే చేతికర్రవలే ఉండాలి, అంతేకాని మనం ఆధారపడే ఊతకర్రల్లాగా ఉండకూడదు. జీవితం అనేది ఒక నది లాంటిది, అడ్డంకులనన్నీ ఎదుర్కొంటూ ముందుకు సాగే నది ప్రవాహం మాత్రమే సముద్రాన్ని చేరుకోగలుగుతుంది. అలాగే జీవితం అనే దారిలో రాళ్ళుంటాయి, అలాగే ముళ్ళుంటాయి. వాటికి భయపడి వెనక్కి తిరిగితే అక్కడే ఆగిపోతావు, ధైర్యంతో ముందుకు సాగితే సకలం మన సొంతమవుతుంది. భగవంతుణ్ణి ఒక్కటే కోరుకో, కోపం వచ్చినప్పుడు నీ కళ్ళ నుండి నీళ్లు రానివ్వమని, అంతేకాని నీ నోటి నుండి మాట రానివ్వద్దని. కన్నీటితో మన కోపం పోతుంది, కానీ మాట జారితేనే ఎదుటివారి బాధకి మనం కారణమవుతాం. ఎవరినీ నొప్పించకండి, ప్రశాంతంగా జీవించండి, అలాగే ప్రశాంతంగా జీవించనివ్వండి. మనది ఎంత గొప్ప మతమైనా అందరూ చూసేది మానవత్వాన్నే. ధనముంటే ధనవంతుడంటారు, అదే దానం చేస్తే భగవంతుడంటారు. ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోయారు, కాదంటారా? వినేటప్పుడు వినయంతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి, అలాగే అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానాన్ని ఎప్పుడూ చెప్పకండి. మీ మౌనానికి మించిన బలమైన సమాధానం మరొకటి లేదు, గుర్తుంచుకోండి. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. జాగ్రత్తగా ఉండండి, అలాగే ధైర్యంగా ఉండండి.
ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.